సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే మేడం నమస్తే అండి ప్రత్యూష రెడ్డి గారు ఈ రోజుల్లో ఈ పెరిగిపోతున్న ధరలు పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఇవన్నీ చూస్తుంటే మనకు వచ్చే ఒకే ఒక్క ఇన్కమ్ ద్వారా సో మనకున్న కమిట్మెంట్స్ అన్నిటిని ఫీల్ఫిల్ చేసుకోవాలంటే చాలా కష్టం కష్టమైపోతుంది సో మనకు వచ్చే ఆ జాబ్ మీద వచ్చే ఆ ఇన్కమ్తోనే మనకున్న అవసరాలని ఫిల్ఫిల్ చేసుకోవాలంటే జరిగే పని కూడా కావట్లేదు మరి ఆ వచ్చే మెయిన్ ఇన్కమ్కి ఇంకొంత ఒక ప్యాసివ్ ఇన్కమ్ని మనం జోడించుకుంటే మన అవసరాలను ఫిల్ఫిల్ చేసుకోవచ్చు మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి కొన్ని మంచి పనుల ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేసి యాక్టివ్ ఇన్కమ్ అండ్ పాసివ్ ఇన్కమ్ అని ఉంటాయండి ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం రెగ్యులర్లీ టెన్ టు ఫైవ్ చేసే జాబ్ నుండి వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే మనం ఎక్స్ ఎక్కువ కష్టపడకుండా మనకి ఇన్కమ్ రావాలి ప్యాసివ్ ఇన్కమ్ కోసం కూడా మా మామూలుగా ఎక్కువ మంది ఏం చెప్తారంటే అది ఏ వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అని అసలు ఏ వర్క్ చేయకుండా ఎవరికి కూడా ఇన్కమ్ రాదు సో ఇదేంటంటే కొంచెం తక్కువ ఇప్పుడు మీరు టెన్ టు ఫైవ్ కాకుండా మీరు ఫైవ్ కి ఆఫీస్ అయిపోయింది అనుకోండి సెవెన్ వరకు రిలాక్స్ అయిపోయి సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ మీరు జనరేట్ చేసుకునే ఇన్కమ్ ని మనం ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఒక పార్ట్ టైం సమయం కేటాయించుకొని లేకపోతే కొందరు ఏంటి కొన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉంటాయి అనుకోండి హౌస్ ప్రాపర్టీస్లో వాళ్ళకి రెంట్ వస్తుంది వాటిని కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఆ హౌస్ కొనడానికి వాడు కష్టపడ్డాడు కదా వాడు కష్టపడ్డ తర్వాత వాడికి ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది అక్కడ నుండి సో అది ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తుంది సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి అతను ఒక నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తున్నాడు ఒక కేసు తీసుకుందాము నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తున్నాడు నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తున్నాడు అతనికి ఒక ట్వంటీ ఫైవ్ సాలరీ ఉంది ఒక మంచి ఎంఎన్సీలోనే జాబ్ చేస్తున్నాడు ఫ్రెషర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉంది కానీ అతను జాబ్తోనే సాటిస్ఫైడ్ లేడు ఆ శాలరీ అన్నది నాకు సరిపోదు నా ఇన్కమ్స్కి నా ఎక్స్పెన్సెస్కి నా ఫ్యూచర్ గోల్స్కి నా ఇన్కమ్ అన్నది సరిపోదు ఎంత పెరిగినా గానీ ఇయర్లీ ఒక ఫైవ్ పర్సెంట్ మనం తీసుకున్నా మన శాలరీ పెరిగేది హీస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్కమ్ తో అతను ఆలోచించాడు నేను ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి ఎలా జనరేట్ చేసుకోవాలి అని సో ఏం చేశాడు అతను అతనికి ఒక హాబీ ఉంది ఏంటంటే పెయింటింగ్ హాబీ పెయింటింగ్స్లో అతను మాస్టర్ సో అతను ఏం చేశాడు టెన్ టు ఫైవ్ జాబ్ అయిపోయిన వెంటనే సెవెన్ టు నైన్ వాళ్ళ ఏరియాలో కొందరికి చెప్పాడు నేను ఇలా పెయింటింగ్ క్లాసెస్ తీసుకుంటాను సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు మంత్లీ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తాను దానికి అని సో ఫస్ట్ టైం కాబట్టి ఒక త్రీ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆయన దగ్గర ఫస్ట్ మంత్లో ఫస్ట్ మంత్లో అతనికి ఒక సిక్స్ థౌజండ్ ఇన్కమ్ జనరేట్ అయింది అలా పెరుగుతూ పెరుగుతూ పోతే ఒక టెన్ ఇయర్స్లో అతని దగ్గర ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్ అయిన రండి ఒక ఫిఫ్టీ స్టూడెంట్స్ అతను సేమ్ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఒక వన్ ల్యాక్ జనరేట్ అవుతుందా అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కింద అప్పటికి ఆ టెన్ ఇయర్స్లో అతను శాలరీ వచ్చేసి సిక్స్టీ కి వచ్చింది సిక్స్టీ కి పెరిగింది అతను శాలరీ సో ఇప్పుడు ఏమైంది అతని యాక్టివ్ ఇన్కమ్ కన్నా అతను ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అక్కడ సో ఇప్పుడు ఆయన యాక్టివ్ ఇన్కమ్ మొత్తాన్ని సేవింగ్స్లోకి తీసేసుకున్నా కానీ ఇన్ మన ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేసినా గానీ ఆ ప్యాసివ్ ఇన్కమ్తో ఆయన హ్యాపీగా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయవచ్చు కదా ఏ టెన్షన్ లేకుండా సో ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు ఎలాంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారంటే తొందరగా రిటైర్మెంట్ అవ్వాలి ఇప్పుడు ఫైర్ మూమెంట్ వచ్చింది మనకి దాంట్లో ఏంటి తొందరగా రిటైర్మెంట్ అయిపోవాలి ఫార్టీ ఇయర్స్కే రిటైర్మెంట్ తీసేసుకోవాలి అన్న వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ వెతుకుతున్నారు ఇప్పుడు కొందరు ఉంటారు కొందరికి బుక్స్ రాసే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్టికల్స్ బుక్స్ ఇప్పుడు సపోజ్ ఒక ఆథర్ ఉన్నారనుకోండి ఒక బుక్ రాశారు పబ్లిష్ అయింది ఆ బుక్ ఇన్కమ్ అన్నది వాళ్ళకి రెగ్యులర్గా జనరేట్ అవుతూ ఉంటుంది కదా ఆ బుక్ అమ్మినప్పుడల్లా వాళ్ళకు డబ్బులు అన్నవి వస్తూ ఉంటాయి సో అదేంటి అది లైఫ్లాంగ్ జనరేట్ అయ్యే ఇన్కమ్ సో అలాంటి సోర్సెస్ని వెతుక్కోండి మీకు చాలా హాబీస్ ఉంటాయి ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అందరికీ మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఆన్లైన్తోనే మనం ఏదన్నా చేసుకోగలుగుతున్నాం ఆన్లైన్లోనే ఇప్పుడు టీచర్స్ అనుకోండి ఎక్కడికి వెళ్ళే ముందు హోమ్ ట్యూషన్స్ అవి వెళ్ళే వాళ్ళు హోమ్ ట్యూషన్స్ కోసం వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చాలామందిని చూస్తాం మనం వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అలా వేరే వేరే ప్లేసెస్లో వెళ్ళి చెప్పేసి అలా డబ్బులు సంపాదించే వాళ్ళని కూడా చూసాం మనము సో ఇప్పుడు ఏమైపోయింది మంచిగా ఆన్లైన్లో కూర్చుంటున్నారు ఎందరు నాకు గ్యాదర్ చేసుకుంటున్నారు దట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఆల్సో డే మొత్తం కాలేజెస్లో చెప్పుకుంటారు అండ్ నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ఇలా జనరేట్ చేసుకుంటారు సో ఎవరికైతే మంచి ఇన్వెస్ట్మెంట్స్ మంచి గోల్స్ ఉంటాయో లైఫ్లో గోల్స్ని రీచ్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసము ఎలా దాన్ని జనరేట్ చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక హాబీ అన్నది ఉంటుంది వాళ్ళకు ఒక టాలెంట్ ఉంటుంది సో అది మీరేంతో గ్రహించుకొని మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మీరు దేంట్లో పర్ఫెక్షన్ ఇస్ట్ అది చూసుకొని మీరు మీ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసే సోర్స్ని వెతుక్కోండి సో ఈ దీనివల్ల ఏమవుతుంది మీకు ఇన్ ఇన్వెస్ట్మెంట్స్కి కష్టపడాల్సిన అవసరము లేదు అండ్ మీరు ఈజీగా మీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ లగ్జ ఎనీ ఏం చెప్పచ్చు అంటే మీ లగ్జరీస్ని త్యాగం చేయకుండా మీరు మీ లైఫ్ని లీడ్ చేయవచ్చు ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలామంది క్లయింట్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ అనుకోండి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే మేడం మేము చేయలేం మేడం అంత ఇన్వెస్ట్మెంట్ మీరు ఈ గోల్ని రీచ్ అవ్వాలి అంటే మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంత్లీ అని అంటే చెయ్యలేం మేడం మాకు వేరే లగ్జరీస్ కూడా ఉంటాయి కదా వాటికి కూడా మేము ఇవ్వాలి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు కొంచెం టైం వీటికి కూడా స్పెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ లగ్జరీస్ని కంఫర్ట్గా లీడ్ చేయవచ్చు అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మంచిగా పెంచుకోవచ్చు ప్రతీష్ గారు మరి హౌస్ వైఫ్స్ గురించి మరి వాళ్ళకు కూడా ఏమైనా ఇక ఇప్పుడు హౌస్ వైఫ్స్ గురించి మర్చిపోయాం మనం చెప్పడం యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా వాళ్ళు జనరేట్ చేసుకునే ఆప్షన్ చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్లో చాలా మందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కుకింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు వాళ్ళు లేకపోతే బేకింగ్ క్లాసెస్ తీసుకుంటారు అండ్ చాలా మందికి ఏంటంటే డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి శారీస్కి సంబంధించిన బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇవేంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు వాటిని సో ఇలా ప్లాన్ చేసుకుంటే కూడా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ చేయలేకపోయినా వాళ్ళు అలసిపోయినా కానీ డే మొత్తం వర్క్ చేసి వైఫ్ అన్న వాళ్ళు వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే కొందరు ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకొని ఇప్పుడు మనం అందరం పెద్ద సొసైటీస్లోనే ఉంటాము అందరూ ఇప్పుడు హస్బెండ్ గ్రేటర్ కమ్యూనిటీస్లో అందరు అలాంటివే చూస్ చేసుకుంటున్నారు అపార్ట్మెంట్ లైఫ్లో సో అక్కడ మనకి ఆప్షన్ కూడా ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనము యూజ్ చేసుకోవాలి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఊరికేనే ఉండి మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఎందుకంటే మీ టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఒక ఫోర్ అవర్స్ కేటాయించండి దానికి మీరు ఒక ఫోర్ అవర్స్ కేటాయిస్తే మీరు మంత్లీ ఒక ట్వంటీ థౌజండ్ అన్న అర్న్ చేసుకోగలుగుతారు కదా ఆ ట్వంటీ థౌజండ్తో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి మంచిగా ప్లానింగ్ అనేది చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి లేకపోతే ఏదన్నా మీ అవసరాల కోసం యూజ్ అవుతుంది అది మీ హస్బెండ్ దగ్గర మీరు తీసుకోకుండా మీ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది ఒక ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది సో హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు మంచి ఆలోచనలు పెట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే దాంట్లో వాళ్ళు ఇంకా మంచిగా ఇన్కమ్ని జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రతీష్ రెడ్డి గారు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి కావాల్సిన మార్గాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం